హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం ఈ వీడియోలో పీడబ్ల్యూటీ గ్రౌండ్లో నిర్మిస్తున్న అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం ఇంకా శృతివనం స్టేటస్ చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి నైట్ టైం వ్యూ కూడా ఎలా ఉండిద్దో మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇంకా ఈ శృతివనం వచ్చేసి పంతొమ్మిది ఎకరాల్లో నిర్మిస్తున్నారు ఇందులో విగ్రహం వచ్చేసి ఎనభై ఒక అడుగుల పీఠంపై నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ గారి విగ్రహం ఉంటుంది దాదాపు విగ్రహం పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి మీరు చూడొచ్చు విగ్రహం కింద నుండి పై వరకు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి చుట్టూత్ర ఏమైనా పనులు ఉన్నాయి కదా ఆ పెండింగ్లో ఉన్న పనులు అయితే ప్రజెంట్ అయితే జరుగుతున్నాయి అందులో వచ్చేసి ఇందులో ఈ విగ్రహం ఎత్తు వచ్చేసి మీటర్ల ప్రకారం చూసుకుంటే ముప్పై ఎనిమిది పాయింట్ రెండు మీటర్ల ఎత్తైన విగ్రహాన్ని ఇరవై నాలుగు పాయింట్ ఏడు మీటర్ల పీఠభవనంపై అయితే ఉంచే ఉంచారు ఇంకా ఈ పీఠభవనం చుట్టూ నాలుగు పాయింట్ ఐదు మీటర్ల వెడల్పు గల కొలె కొలెనార్ ఉంటుంది అంటే స్పేస్ ఉంటుంది ఈ భవనం ఎనిమిది వేల మూడు వందల యాభై రెండు చదరపు మీటర్ల మీటర్ల విస్తీర్ణంలో అయితే ఉంటుంది ఆ మొత్తంగా చూసుకుంటే విగ్రహం ఎత్తు కింద నుండి పై వరకు రెండు వందల ఆరు అడుగులు అయితే ఉంటుంది ఈ అంబేద్కర్ సుత్యవనం పూర్తయితే మొఘల్ గార్డెన్స్ ల్యాండ్స్కేపింగ్ జాతీయ పక్షి నెమలి నమూనాలు రంగురంగుల పూలు వెదురు ఇంకా బోగిన్విల్ల మొక్కలు గులకరాళ్ళు నమూనాలు అందమైన ఫుట్పాత్లు కూడా చుట్టూతరా రాబోతున్నాయి ఇంకా ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక పర్యాటక ప్రాంతంగా కూడా దీ రూపుదికుంటుంది ఈ విగ్రహానికి ఐదు వందల పద్దెనిమిది మెట్రిక్ టన్నుల స్టీల్ కాంసంతో అయితే నాలుగు వందల కోట్ల రూపాయలతో అయితే నిర్మిస్తున్నారు ఇంకా ఈ విగ్రహం వచ్చేసి అతిపెద్ద విగ్రహము దీనికోసం దాదాపు ప్రెజెంట్ ఐదు వందల మందికి పైగా పనిచేస్తున్నారు దీనికి వచ్చేసి పనులైతే దాదాపు కంప్లీట్ అవ్వడానికి వచ్చినాయి దీనికి సంబంధించిన తుది మెరుగులు అయితే తెద్దుతున్నారు ఈ శృద్ధివనం కాంప్లెక్స్లో ఒక ఆధునిక ఏసీ థియేటర్ మ్యూజియం లైబ్రరీ వాటర్ పూల్స్ కూడా ఉంటాయి ఇంకా ఇందులో రెండు వేల మంది కూర్చునే విధంగా కన్వెన్షన్ సెంటర్ సెంటర్ వంద మంది కూర్చునే విధంగా ధ్యాన స్థూపం కూడా ఉంటుంది ఇప్పుడు మనం దీనికి సంబంధించి నైట్ వ్యూ ఎలా ఉండిందో చూద్దాం ఇది నైట్ టైం తీసిన వీడియో మీరు చూడొచ్చు నైట్ టైం ఎంత వెలుతురుగా అయితే కనిపిస్తుందో ఇంకా ఈ విగ్రహం చుట్టూ అయితే అంబేద్కర్ గారి జీవితంలో జరిగిన ప్రతి సంఘటన ఏదైతే ఆయన పుట్టిన దగ్గర నుండి ఆయన లాస్ట్ టైం వరకు ఏదైతే ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు ప్రదర్శిస్తూ విగ్రహం చుట్టూ అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్